హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ స్పైస్. ఈరోజు మనం హెల్త్కి ఎంతో ఉపయోగపడే మునగాకు కరివేపాకుతో పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా శనగపప్పుని తీసుకుందాం. ఇక్కడ 1/2 కప్ శనగపప్పుని తీసుకున్నాను. ఇది మనం ప్రాపర్ మెజర్మెంట్స్తో చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ పప్పు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇందులో 1/4 కప్ మినప్పప్పుని వేసుకుందాం. అంటే శనగపప్పులో సగం వేసుకుందాం. ఈ మినప్పప్పు కూడా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఒక సగం వేగిపోయిన తర్వాత ఇందులో ధనియాలని వేసుకుందాం. ఇక్కడ నేను శనగపప్పు ఎంత తీసుకున్నానో అదే కప్తో ధనియాలని వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నిండా జీలకర్రని వేసుకుందాం. ఈ జీలకర్ర ధనియాలు కూడా వేయించుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలని వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్కి చూసి వేసుకోండి. ఈ పప్పులు ఆల్రెడీ వేడిగా ఉండడం మూలాన ఇవి వేగడానికి ఎంతో టైం పట్టదు. తర్వాత ఇందులో ఒక బౌల్ నిండుగా కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు ఎంత వేసుకున్నామో అంతే మునగాకు కూడా వేసుకుందాం. ఈ రెండింటిని ముందుగానే కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా చూసి వేసుకుందాం. వీటిని ఇట్లా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొద్దిగా ఒక 3-4 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ ఆకుని ఇట్లా బ్రేక్ చేస్తే విరిగిపోయేలాగా వేగిపోవాలన్నమాట. ఇది ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, అంటే 1 ఇంచు చింతపండు, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. వీటితో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. తొక్క తీయకుండానే వేసేసుకుందాం. వేసుకొని ఇవంతా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. వీటిలో ఉండే వేడికి ఈ వెల్లుల్లి రెబ్బలు చక్కగా మగ్గిపోతాయి. పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండర్ జార్లో వేసుకుందాం. వేసుకొని ఇందులో 1-2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసుకుందాం. మనం శనగపప్పు మినపప్పు వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది. పౌడర్ లాగా చేసుకోకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇడ్లీకైనా దోశకైనా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.